బ్యాక్ ముస్లింలను కేసీఆర్ నమ్మించి మోసం చేశారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. 12% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఆ దిశగా అసలు ప్రయత్నించలేదన్నారు. రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో యుద్ధం చేస్తామన్న కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో పలువురు ముస్లిం నేతలు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తోనే ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు షబీర్ అలీ. షాద్ ముబారక్ పథకం కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టిందేనని, పేరు మార్చి కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. तो कहां डेवलपमेंट हुआ मुसलमानों का? शादी मुबारक, अरे हमने लाए शादी मुबारक, हमने 25,000 रुपए से शादी मुबारक की स्कीम शुरू करे. जब बजट था 1 लाख, आज 3 लाख का बजट दोनों स्टेटों में मिलाकर है. तो इसलिए बजट बढ़ रहा, हम 25 करे, तुम 50 करे, 75 करे, 1 लाख करे, लेकिन स्कीम कौन बनाए? कांग्रेस पार्टी ने स्कीम का इजाद करे. राष्ट्रीय और शब्बीर अली 51 शादियां हज हाउस में हमने शुरुआत पहले की. आप कहते हैं कि हमारे बाद शादी मुबारक, तो मैं मुसलमानों को चाहता हूं कि एक टाइम के खाने से, एक कपड़े के जोड़े से हमारी गुर्बत दूर नहीं होती. हमारी गुर्बत दूर ना है जो कांग्रेस ने सोची, जो हमारे कुरान की पहली आयत है, इकरा पढ़ो, जब तक खलम नहीं देंगे हम आगे नहीं. चंद्रबाबु ఎప్పటికీ ఆంధ్రా బాబేన అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ ముసుగులో మళ్ళీ తెలంగాణపై పెత్తనం చేసేందుకు వస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు మీద ఆధారపడే ప్రభుత్వం తెలంగాణలో ఉంటే అది డెఫినెట్గా తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఆంధ్రా బాబే అవుతారు, ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగానే ఉంటాడు తప్ప ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉండడుగాక ఉండడు, ఉండలేడు. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఒక విషయంలో కృష్ణానది జలాల పంపిణీ జరగాలి. ఆ పంపిణీ జరగాలన్నప్పుడు చంద్రబాబు ఏమంటాడు? ఆయన తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడా, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడతాడా? అది ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో మీ పొత్తు ఇది షరతులతో కూడిన పొత్తా, బేషరతుగా మీరు పొత్తు పెట్టుకుంటున్నారా? అంటే అధికారం కోసం కేవలం రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోయినా పర్వాలేదు, తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెట్టైనా సరే మేము శరం లేకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పదలుచుకున్నారా? ఇది బేషరత్ పొత్తా, శరం లేని పొత్తా? ఏ విషయం అనేది ఇవాళ ప్రజలకు మీరు స్పష్టం చేయాలి.